విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో రాష్ట్ర అధికార ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న స్వచ్ఛ సంకల్పం పథకాన్ని ఏర్పాటు చేసినందుకు గాను నేడు హుకుంపేట మండల పరిషత్ కార్యాలయంలో మండల ఎంపీపీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మండల జెడ్పీటీసీ రేగం మత్స్యలింగం మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో గల గిరిజనులకు హార్ట్ అటాక్ మరియు షుగర్ వంటి వ్యాధులకు గురికారని, ఏటా విషజ్వరాలు బారిన పడి మరణిస్తున్నారని, రాబోయే రోజుల్లో విషజ్వరాల బారిన పడకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే పథకం ఏర్పాటు చేశారన్నారు. ముఖ్యంగా విషజ్వరాలు అనేవి మన చుట్టుపక్కల ఉన్న చెత్త చెదారం మరియు మనం శుభ్రంగా లేకపోవడం వలనే విషజ్వరాలకు గురవుతున్నారని, ఈ విషజ్వరాల బారిన పడి అనేక మంది గిరిజనులు చనిపోవడం అనేది బాధాకరంగా ఉందని, రానున్న రోజుల్లో ఇవి పునరావృతం కాకుండా ఉండాలంటే గిరిజనులు బాగుండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగనన్న స్వచ్ఛ సంకల్పం అనే కార్యక్రమం ద్వారా గిరిజనులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారని, ఈ పథకం పూర్తి స్థాయిలో గిరిజనులకు తెలియజేసి వాళ్లకు అవగాహన కల్పించే విధంగా మండలానికి చెందిన పంచాయతీ సర్పంచులు, మెంబర్లు మరియు ఎంపీటీసీలు తమ పంచాయతీలో అపరిశుభ్రం అనే మాట లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవడం మీ చేతుల్లోనే ఉందన్నారు. అలాగే గిరిజన ప్రాంతంలో మైదాన ప్రాంతాల్లో ఉండే వైద్య సదుపాయం మాన్యంలో లేదని, ఈ విషజ్వరాల బారిన పడకుండా ఉండాలంటే మనం మరియు మన చుట్టుపక్కల ప్రదేశాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా చేసుకోవాలన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకుడు నైని సత్యబాబు, జిల్లా సీనియర్ నాయకుడు విశ్వేష్, మండల సీనియర్ నాయకులు అనిల్, భూషణ్, కోటి మరియు మండల పరిధిలో గల వైఎస్ఆర్సీపీ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు పలువురు పాల్గొన్నారు. పంచాయతీల నుంచి వచ్చినటువంటి సర్పంచులకు, వార్డు మెంబర్లకు, ఎంపీడీసీలకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు జగనన్న స్వచ్ఛ సంకల్పం అనేటటువంటి కార్యక్రమం 100 రోజులు ప్రోగ్రాం ఇది. ఈ ప్రోగ్రాం ద్వారా మన గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య భద్రత లేనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం, అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అనేటటువంటి సామెతను మనం పురస్కరించుకున్నట్లయితే మనము సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో లేనటువంటి పరిస్థితుల్లోనే మనం ఈరోజు సతమతం అవుతున్నాం గ్రామీణ ప్రాంతాల్లో. ఎందుకంటే పారిశుద్ధ్యం అయితే ఎక్కడైతే లోపిస్తుందో అక్కడ అనేక రకాలైనటువంటి జబ్బులు, జ్వరాలు, మరి ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు సంభవించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి.